కొల్చారం మండలం సంగైపేట గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంఆర్పీఎస్ బీజేపీ ఆధ్వర్యంలో కొల్చారం మండలం సంగైపేటలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్, బీజేపీ మండల అధ్యక్షులు దయాకర్ గొడ్లు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం సాధించడమని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తానా గారి కృష్ణ, ఎంఎస్ఎఫ్ కొల్చారం మండల అధ్యక్షులు పుర్ర మహేష్, బీజేపీ దళిత మోర్చా కోశాధికారి సుధాకర్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దాది కనకయ్య, మండల బీజేపీ ఉపాధ్యక్షులు జంగం గారి శ్రీకాంత్ గౌడ్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు రవి, బీజేపీఎం తుంగని మహేష్, సాయిని రంజిత్ పాల్గొన్నారు. అంటే అది సబబు కాదు. నువ్వు ఒక ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిగానే ఉండవలసిన అవసరం. మరి తెలంగాణ ఉద్యమంలో, మరి భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారమే రాష్ట్ర సాధన జరిగింది. రాష్ట్ర సాధన నాడేమో రాజ్యాంగం గొప్ప అని చెప్పినావు, ఇవాళనేమో రాజ్యాంగం గొప్ప కాదు, ఈ రాజ్యాంగాన్ని మొత్తానికి ఏముండకు పనికి రాకుండా ఉన్నది అని చెప్పేసి సవరణ మాట్లాడాలి పోయేది. మరి తీసేయాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నువ్వు తక్షణమే ఆ మాటకు క్షమాపణ చెప్పాలి. భారతదేశంలో ఉన్నటువంటి సబండ వర్గాలు నీ మాటను గుర్తిస్తున్నారు, నీ మాటను వ్యతిరేకిస్తున్నారు. ఒకటే కంద్రీయలతో పెట్టుకుంటే ఎన్నడూ కూడా జయించని పరిస్థితి. నువ్వు తెట్టని గెలుకుతున్నావు, మరి కంద్రీయల జోలికొస్తే కంద్రీయలతో మనం నెగ్గలేం. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి సబండ వర్గాలు, మరి రాజ్యాంగంలో మనకు ప్రథమ హక్కులు కలిగించింది బాబాసాహెబ్ అంబేద్కర్. మరి తెలంగాణ రాష్ట్రము ప్రత్యేక రాష్ట్రం కూడా ఏర్పడడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలోనే, ఆ రాజ్యాంగంతోనే రాష్ట్రం సాధించను. రాష్ట్రం సాధించక ముందు ఒక మాట, రాష్ట్రం సాధించినాక ఒక మాట మాట్లాడము. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే మన పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు కొల్చారం మండలం సంగైపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. మరి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని చెప్పేసి భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు మన రాజ్యాంగాన్ని పొగుడుతూ ఉంటే దేశంలోని ఇటువంటి మూర్ఖులు ఈ రకంగా మాట్లాడడం చాలా దురదృష్టకరం అని మేము భావిస్తున్నాం.